నమస్తే రమ్మగారు నమస్తే రమగారు భోగి పండుగ అప్పుడే మనం సంక్రాంతిలోకి వచ్చేసాం రమ్మగారు ఎంత ముందు అవునండి ముందుగా భోగి జరుపుకుంటాం కదా భోగి యొక్క విశిష్టత భోగి పండగకి ముందు పండగ అంటే ధనుర్మాసంలో నిలబడతాం కదా చివరి రోజు నిలబడతాం ఎక్కడి నుంచి మన మాసంలో సగంలో సంక్రమణ దగ్గర నుంచి నిలబట్టు అక్కడి నుంచి గొబ్బిళ్ళు పెట్టడం హరిదాసులు రావటం తర్వాత ఈ మన గంగిరెద్దులు వాళ్ళు రావటం దానాలు చేయటం సంక్రాంతి దానాల పండుగ కదా అవునవును బొమ్మల కొలువులు పెట్టేవాళ్ళు రకరకాల పద్ధతుల ప్రకారం ఉంటే ఒక్కొక్క ఊళ్ళలో ఒక్కో రకంగా ఉన్న ఓవరాల్గా భోగినాడు మొత్తం అందరూ కూడా ఎవరెవరైతే ఈ తెలుగు భాషను మాట్లాడతారు వాళ్ళందరూ తెల్లవారుఝామునే తల స్నానాలు చేస్తారు భోగినాడు ఉదయం స్నానం చేయాలని భోగి భాగ్యాల పండుగ అని చెప్తారు అయితే ఇది పండగ ఇది మన తొలి పండగ అవ్వటానికి పెద్ద పండగ అవటానికి రైతుల పండగ అవునండి ధాన్యం ఇంటికి వచ్చేది రోజు కాబట్టి ఈ పండగను చాలా శ్రద్ధగా జరుపుకుంటాం పెద్ద పండుగ అంటాం కదా అయితే ఈ పెద్ద పండగకి భోగి నాడు పొద్దున్నే తలస్నానం చేయటం తెల్లవారుజామున లేచి భోగి మంట వేసుకోవటం ఈ ఇన్ని రోజులు ధనుర్మాసంలో పెట్టినటువంటి పేడతో పెట్టిన పే ఇవి ఉన్నాయి కదా గొబ్బిళ్ళని పిడకలు కొడతాం ఆ గొబ్బి పిడకల దండని ఇందులో వేయటం ఆ పిడకలు కాలిన పొగ చాలా మంచిది అవును ఈ పొగ వేయటము ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎండాకాలానికి సూచన అందుకే మంట పెట్టుకుంటాం కదా ఈ మంటలో ఏమేం వేస్తారు కొన్ని పాత సామాన్లు వేయటం కూడా పద్ధతి ఉంటుంది కానీ మన వైపు పాత సామాన్లు అవి మనం ఏం వేయం అవును పాత సామాన్లు కాల్చటము చీపుళ్ళు చేటలు వేయటము అది మన పద్ధతి కాదు మనం మామూలుగానే పెట్టుకుంటాం అందులో ప్రధానంగా వేసేది ఏంటంటే గొబ్బి పిడకలు కొన్ని చోట్లయితే స్నానం చేశాకే భోగి మంట దగ్గరకు వచ్చే పద్ధతి ఉంటుంది తెల్లవారు నిద్రలేచి భోగి మంట దగ్గరికి రారు ఆ మంట చాలా పవిత్రమైందిగా భావించి ముందే తల్లంటలు పోసేసుకుంటారు తర్వాత మూడింటికే తల్లంటు పోసేసి నాలుగింటికి మన భోగి మంట వెలిగిస్తారు అప్పుడు అందులో ఈ గొబ్బి పిడకలు వేస్తారు ఇప్పుడు ఇంతకు ముందు సీజన్ అంతా ఏమిటి వర్షాకాలము శీతాకాలం మనం ఈ గొబ్బిళ్ళు దేంతో పెడతాము ఆవు పేడ దాని ఏమో ఇట్లా బియ్య పిండితోటి చేస్తాం తర్వాత రెండు పసుపు కుంకాలు పెడతారు దాని పెట్టే వేము పువ్వులు బంతి పువ్వులు తర్వాత గోగు పువ్వులు గుమ్మడి పువ్వులు ఈ పువ్వులు పెడతావా వీటితో పాటే మనం పిడకలు కొట్టేస్తారు పువ్వులు తీయరు ఓకే పువ్వుతోటే పిడక అయిపోతుంది ఆ పువ్వులు ఈ పేడ కలిసి కాలినటువంటి ఆ పొగ వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది రకరకాల క్రిమికీటకాలు పోతాయి వైరస్లు బ్యాక్టీరియాస్ అవన్నీ నశించిపోతాయి ఆ పొగ చాలా మంచిది అందుకని ప్రతి ప్రాంతంలోనూ ఈ పని చేస్తారు ప్రత్యేకంగా కొన్ని మొక్కలు కొన్ని చెట్లు వేసి కాల్చాలని చెప్తారు నిద్రగా నేరు అవి వేస్తారు ఆ పొగ వల్ల ఏమవుతుందంటే వాతావరణం అంతా శుభ్రపడుతుంది పైగా పంటలు మాసులు అవి అయ్యి ఉంటాయి దోమలు ఉంటాయి బాగా దోమ గీమా పోతుంది ఈ మంటలు వేసుకోవటం ఇప్పుడు సిటీలో ఉన్నాము మనకేం భోగి మంటలు ఉన్నాయి అవును ఆ భోగి మంటలను వెతుకుంటూ పల్లెటూళ్ళకి పరిగెడతాం అందరూ చేసే పని కదా ఆ తెల్లవారుజామున చలి పొగ మంచులో ఆ భోగి భోగి మంట దగ్గర నిలబడి ఆ మంట పండగిచ్చే సంతోషం ఆ ఒక్క భోగి మంటే ఇస్తుంది తలంటి భోగి మంట ఈ రెండు ప్రధానమైనవి తర్పణాలు విడవడం మరుసటి రోజు చేసుకుంటాం పండుగ ప్రాంతిన పండగ రోజు చేస్తాం ఈ రోజు ఏం చేసుకుంటాము బొమ్మలు పెట్టేవాళ్ళు స్నేహితుల్ని పిలవటాలు చిన్న పిల్లలకి సాయంకాలాలు భోగి పళ్ళు పోయేటాలు ఈ మధ్య సమయంలో స్నేహితుల్ని కలవటాలు అందరినీ పేరంటానికి పిలుచుకోటాలు ఏమైనా పిండి వంటలు వండుకోవటాలు పండగ కోసం అరిసెలు వండటాలు భోగి పండగ రోజునే చేసుకుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్రజలు అందరం ఒకళ్ళతో ఒకటి కలిసి ఉండటానికి ఉపయోగపడేవి ఇప్పుడు ఈ భోగి మంట దగ్గర నలుగురు చేరటం లేదు రెండేళ్ళ నుంచి అవునండి అప్పుడే రెండో సంవత్సరం వచ్చేసింది ఈ వ్యవహారానికి అవును అక్కడి నుంచి ఈ భోగిపళ్ళ పేరెంట్ ఒకటి ఎవరిని పిలుస్తాం ఎవరిని పిలవలేకపోతాం కానీ అయినా కూడా మన పద్ధతి ప్రకారం మన మన ఇంట్లో పిల్లలు ఉంటే భోగిపళ్ళు పోసుకుంటాం భోగిపళ్ళు అంటే ఈ రేగుపళ్ళు తర్వాత ఏమో కథ శనగలు కొన్ని బంతి పూలు కానీ చామంతి పూలు కానీ విడదేసి పూరేకలు రూపాయి బిళ్ళలు ఇదివరకు కానీలు అది అదనాలు చిన్న చిన్న కానులు వేసేవాళ్ళు వీటిని ఇట్లా పిల్లల మీద ఇలా పోయటం వల్ల దిష్టిపోతుందని తర్వాత అది ఈ రేగు సూర్యుడికి సంకేతం అని చెప్తారు ఈ సూర్యుడికి సంకేతమైన ఈ రేగుని ఇక్కడి నుంచి సూర్యుడు మొదలవుతాడు మొదలవుతాడిక ఈ పండగ మరుసటి రోజు నుంచి సూర్యుడి గతి మారుతుంది నిన్నటిదాకా ఉన్న కాలం వేరు ఇవాల్టి నుంచి వచ్చే కాలం వేరు మామూలుగా సూర్యగతిని రెండు రకాలుగా విడదీస్తాం ఉత్తరాయణము దక్షిణాయనము అని ఉత్తరాయణం బహుపుణ్యకాలమని ఒకవేళ మరణిస్తే ఉత్తరాయణంలో మరణిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని మనకి భీష్ముని కథలో ఆ విషయం తెలుస్తుంది ఆయన ముందే వంపస మీద పడిపోయిన ఉత్తరాయణం కోసం ఈ ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరం వైపుకి వాలి ఉదయిస్తాడనమాట ఆయన నడక అటువైపు ఉంటుంది దక్షిణాయనం అంటే కొంచెం దక్షిణ అంటే భూమధ్య రేఖకి దాని మీద ఉండేటప్పుడు ఇట్లా కొంచెం పక్కకి పక్కకి లేదా అటుపక్కకి ఈ పక్కకి వాళ్ళు అంటే సూర్య గతి మారటమే ఈ పండగ యొక్క ప్రత్యేకత ఇక్కడి నుంచి ఏమవుతుంది సూర్యుడు కొంచెం చురుకెక్కుతాడు తర్వాత భూమి ఇప్పటిదాకా చలి నీళ్ళతోటి బాగా ముడుచుకుపోయి ఉంటుంది భూమి ఆ భూమికి మళ్ళీ కొత్త రంగుని అద్దేందుకు సూర్యుడు సిద్ధపడతాడు ఆ సూర్యుడికి స్వాగతం చెప్పడానికే మనం ఈ మంటలు పెట్టుకుంటాం భోగి మంట వేసేదే సూర్యునికి స్వాగతం ఇలా పద్ధతులు మనకి పురాతనమైన విధానాలు మనం అంతా చేయలేకపోయినా కొన్నైనా చేయాలనుకుంటాం అంత బాగా చేయలేకపోతాం దేవాలయ సందర్శనం చేయటం రేపటి పండుగకి సిద్ధం అవటం ఇవి మనకి పాత పద్ధతుల ప్రకారం నడుస్తూ వస్తున్నాయి వీటిలలో కొన్నైనా పాటించటం మామూలు రోజుల్లో ఎప్పుడు నిద్రలేస్తాము భోగినాడైనా కొంచెం తెల్లవారిని నిద్రలేచి పండుగ పండగ రోజు తలస్నానం చేయం అందరూ భోగినాడే తలస్నానం చేస్తాం నెత్తికి బాగా నూనె రాసుకోవటం అభ్యంగన స్నానం ఒంటికి నువ్వుల నూనె రాసుకోవటం నూనెతోటి ఆ సున్ని ఆ నూనెని వదిలించుకోవటం శుభ్రంగా స్నానం చేయటం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నెత్తి మీద నూనె పెట్టి పదేళ్ల పాటు పదే పది కాలాల పాటు ఈ సంసారం బాగా ముందుకెళ్లాలని దేవించి వాళ్ళతో నూనె పెట్టించుకోవటం కూడా ఒక మంచి పద్ధతి అంటే మిగిలిన రోజుల్లో చేయలేకపోతాం అవునవును కనీసం పండుగల్లో అయినా ఈ పర్వదినాల్లో అయినా కూడా ఇట్లా ప్రత్యేకంగా చేసుకుంటే బాగుంటుంది కాదు రవి గారు భోగి పళ్ళు పోస్తాం కదా పిల్లలకి అది సాంప్రదాయం ఉంటేనేనా లేకుండా కూడా మనం సరదా కొద్ది కూడా చేయొచ్చు అంటారా చేసుకోవచ్చు కానీ ప్రధానంగా ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఇష్టపడాలి కదా జయ మన ఫ్రెండ్స్ చేస్తున్నారనుకో ఆ ఫ్రెండ్స్ ఇళ్లలోనే మన పిల్లల్ని కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో పాటు చేయించేసుకోవచ్చు మనం మన ఇంట్లో చేసి పేరెంటం పిలవాలంటే మన ఇంట్లో ఆనవాయితీ లేదు పూర్వకాలం ఇలాంటి తెస్తే ఏదో అయ్యింది అని వాళ్ళ అత్తగారు ఎవరైనా చెప్పారనుకో అలాంటప్పుడు సెంటిమెంట్ దెబ్బతింటుంది కదా అది చేయకుండా ఉండటం మంచిది తెలియదు బొమ్మల కొలువైనా ఇదైనా బొమ్మల కొలువు పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుందో గొప్ప సరదా అయిన పండుగ సంక్రాంతి నిజానికి మేము అసలు ఎంతెంత పనులు చేసేవాళ్ళమో చాలా పని చేసేవాళ్ళం బొమ్మల కొలువు కోసం బొమ్మలు పెట్టుకోవడం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఇది కూడా అంతే పైగా ఒక ఏడాది పెట్టి ఇంకో ఏడాది మానేయకూడదు అంటారు అందుకని ఇంట్లో ఆనవాయితీ లేకపోతే ఈ పనులు పెట్టుకోరు ప్రతి సంవత్సరం కూడా కొత్త బొమ్మలు పెడతారు ఈ అదే కొలువులో రెండైనా కొత్త బొమ్మలు పెట్టాలి ఒకవేళ మొత్తం కొలువు పెట్టలేకపోయామనుకో నాలుగు బొమ్మలనైనా బయట పెట్టి గౌరీదేవిని చేసి పెట్టి ఆవిడకి నైవేద్యం పెట్టడం దీపారాధన చేయడం నాలుగు బొమ్మలే అన్ని పెట్టద్దు బొమ్మలు వెయిట్ చేస్తాయని చెప్తారు ప్రతి సంవత్సరము ఆ సమయం కోసం ఆ బొమ్మలు వేచి ఉంటాయి ఆరతి ఇవ్వటం బొమ్మలకి అంత ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అలవాటు ఉండి అది ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకుండి మీకు కూడా సరదా ఓపిక ఉంటే చెయ్యొచ్చు మొత్తం మీద ఒక మెయిన్ పాయింట్ చెప్తున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకుని అమ్మగారు ఒప్పుకోవటం కాదు అత్తవారింట్లో ఒప్పుకోవాలి వాళ్ళ ఇంట్లో ఆనమా ఉంటే చేసుకోవచ్చు లేదా వాళ్ళు ఒప్పుకుంటే చేసుకోవచ్చు మనకే సరదాగా ఉంది పెద్దవాళ్ళు ఎవరు లేరు మీకు సరదాగా ఉంది పెట్టుకుందామని ఉంది పెట్టుకోండి మానేయకుండా తప్పకుండా పెద్దవాళ్ళు లేకపోతే చేసుకోవచ్చు అదేం తప్పేం కాదు కదా వారు ఉంటే కనుక వారు అనుమతితో చేయటం అనుమతితో చేయటమే మంచి పద్ధతి ఎప్పుడు కూడా కొత్తవి ఏమైనా మనం యాడ్ చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళని అడగటం మంచి పద్ధతి సంప్రదాయాలు కదా అవునవును అందుకని ఇలా చేస్తే కనుక మనం సజావుగా వెళ్ళిపోతుంది వ్యవహారం ఇబ్బంది లేకుండా రమగారు ఈ రోజునే కదా గోదా కళ్యాణం చేస్తారు ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం చేసిన దేవాలయాలు ధనుర్మాస వ్రతస్థులైన ఇళ్లలో కూడా వ్రతం చేసుకున్న వాళ్ళు గోదా కళ్యాణం చేయటం ఈ రోజున గోదా రంగనాయక స్వాముల కళ్యాణం కనుక జరిపిస్తే విశేషంగా ఉంటుంది అంటే దీనివల్ల మనకి లభించేది దానికంటే పారమార్థికమైన వ్యవహారం ఇది ఒక భక్తురాలు భగవంతుని చేరడానికి చేసిన ప్రయత్నం తనతో పాటు అందరినీ ఆవిడ ఆ దారి వెంట తీసుకెళ్ళింది ఈ రోజున కళ్యాణం దేవాలయాల్లో చేస్తారు ఎక్కువగా భోగి నాడే చేస్తారు మనం ఇంట్లో కూడా కళ్యాణం చేసుకోవచ్చు అవునండి ఆ నెల రోజులు తిరుప విన్నామనుకో కళ్యాణం చేసుకోవచ్చు ఒక పురోహితుడిని ఎవరైనా పిలుచుకుని గోదా రంగనాయకులు విగ్రహాలు ఒక కృష్ణుడు ఒక గోదాదేవి పెట్టించి చక్కగా కళ్యాణం చేసుకోవచ్చు బాగుంటుంది మా ఇంట్లో ఏమన్నా మా అక్క మా ఇంట్లో అలవాట్లేదు మేము దేవాలయంలోనే చేయించేవాళ్ళం మా ము విజకయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం ఎప్పుడు వింటాను నేను ఒకసారి ఇప్పుడు నిరుడు ముందరేడు ఎవరు దొరకలేదు కదా పురోహితుల్ని పిలిచే సమయం కాదు నేనే కళ్యాణ మంత్రాలని చదివాను కూర్చు చేసుకోవచ్చు చక్కగా కళ్యాణం చేయటం అంటే కళ్యాణం జరుగుతుంది కాబట్టి మనం దేవాలయాలకు వెళ్లి ప్రసాదం తీసుకోవటము దేవాలయానికి వెళ్ళటము మన ఇంట్లో ఒక పేరెంట్ ఉంటే నలుగురు స్నేహితుల్ని పిలుచుకోవటం చుట్టుపక్కల తులని పిలవటం బంధుమిత్రుల్ని పిలుచుకోవటం పిల్లలకి పాదాలకు రాయటము అలాంటివి అలవరచటము దానివల్ల ఏమంటే ఒక సోషలైట్గా కూడా అవుతాం మనం సోషల్ మూమెంట్ కూడా బాగుంటుంది జనాలతో అందరితోటి కలిసి ఉండటం ఇలాంటివన్నీ పాతకాలం నుంచి వచ్చిన పద్ధతులన్నీ దీనికోసమే మనం జనాలతో కలిసి ఉండటానికి ఇప్పుడు కొంచెం అవకాశం తక్కువగా ఉంది ఈ సంవత్సరం కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాము అని భావిస్తే చక్కగా పేరెంటాలు చేసుకోండి భోగభాగ్యాల భోగి పండుగని హాయిగా సంతోషంగా చేసుకోండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే చెయ్యాలి